నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు లవ్ స్టోరీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది ఇటీవల కుప్పం పర్యటనలో చంద్రబాబే ఈ మాట అనడంతో ఇప్పుడు హైలైట్ అవుతోంది ఓ కార్యకర్త నుంచి చంద్రబాబుకు అనూహ్యంగా ఓ ప్రశ్న ఎదురైంది వచ్చే ఎన్నికల నాటికి జనసేనతో పొత్తు ఉంటుందా అని ప్రశ్నించారు దీంతో ఆయన నేరుగా దీనికి సమాధానం చెప్పకపోయినా తన మనసులో మాట బయట పెట్టారు ప్రేమ అన్నది వన్ సైడ్ ఉండకూడదని అది సక్సెస్ కాదు తమ్ముడు అంటూ చమత్కరించారు అంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని జనసేన కూడా అదే ఫీల్ తో ఉంటే అప్పుడు పొత్తుకు సిద్ధమంటూ ఫీల్ మై లవ్ అనే కాన్సెప్ట్ లో సమాధానం చెప్పారు ఆ మరుసటి రోజే దీనిపై మరింత క్లారిటీ కూడా ఇచ్చారు ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితులను బట్టి అరాచక పాలనను అందం చేయడానికి విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలి అని పిలిపిచ్చారు అయితే దీనిపై ఇప్పటి వరకు జనసేన నుంచి ఎలాంటి స్పందన రాలేదు బీజేపీ మాత్రం చంద్రబాబు స్వార్థం కోసం ఎవరినైనా లవ్ చేస్తారు అంటూ రాష్ట్ర అధ్యక్షుడు సోంవీర్రాజు ఎద్దేవా చేశారని ఆఖరికి సోనియా గాంధీ కూడా లవ్ చేశారంటూ సెటైల్ వేశారు ఇలా ప్రస్తుతం చంద్రబాబు చెప్పిన లవ్ స్టోరీ హాట్ టాపిక్ అవుతూ వస్తోంది తాజాగా ఈ లవ్ స్టోరీపై వైసీపీ మంత్రులు కూడా స్పందిస్తున్నారు చంద్రబాబు చెప్పినట్టు జనసేన టీడీపీలది వన్ సైడ్ లవ్ స్టోరీ కాదు అన్నారు గత కొంతకాలంగా చంద్రబాబు డైరెక్షన్ లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు అయినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని ఆయన మాటలను ప్రజలెవరూ నమ్మరని వెల్లంపల్లి ఆరోపించారు అయితే జనసేన టీడీపీలే కాదు రాష్ట్రంలో ఉన్న పార్టీలు జాతీయ పార్టీలు అన్ని గుంపులు గుంపులుగా వచ్చినా సింహం సింగిల్గా వచ్చినట్లు వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని గెలిచి తీరుతుందని భాషా లెవెల్లో పంచ్ డైలాగులు పేల్చారు భారతదేశంలో అబద్దాల ఫ్యాక్టరీని చంద్రబాబు నడుపుతున్నారని విమర్శించారు మంత్రి కన్నబాబు రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని చూడలేక చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు రైతులకు సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారం చేస్తామన్నారు విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు తమ ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు చంద్రబాబు రైతు కేంద్రంగా రాజకీయాలు నడపడం సరైంది కాదన్నారు ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా జగన్ను ఢీకొనే పరిస్థితి లేదని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ జనసేన పొత్తులపై అందరూ మాట్లాడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీ నేతలు కానీ దీనిపై స్పందించడం లేదు అయితే ఇటీవల స్థానిక ఎన్నికల్లో మాత్రం పలుచోట్ల రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాత్రం పొత్తుకు సిద్ధం అంటూనే చెబుతున్నారు కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు